नेल्लूरु रूरल नियोजकवर्ग 31वा डिविजन वैसीपी नायकुलु टीडीपी क्लस्टर इंचार्ज अल्लापक्षु आध्वर्यंलो टीडीपीलो चेरारु। పార్టీలో చేరిన వారికి నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు। ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ రాజకీయాలు అనేవి పేరు డబ్బు సంపద దౌర్జన్యాలు చేయడం కోసం కాదని సమాజంలో మార్పు కోసం రాజకీయాల్లోకి రావాలని తెలిపారు। రాష్ట్రం బాగుపడాలంటే టీడీపీ అధికారంలోకి రావాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తున్నారని అందుకు నిదర్శనం ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలేనని రావోయే సార్వత్రిక ఎన్నికల గెలుపుకు ఇవి దిక్సూచిగా మారాయని తెలిపారు। క్లస్టర్ ఇన్చార్జ్ అల్లాబక్షు మరి యూనిట్ ఇన్చార్జ్ వినయ్ వీళ్ళిద్దరి యొక్క ఆధ్వర్యంలో 31వ డివిజన్ నుంచి అనేక మంది యువకులు వైఎస్ఆర్సీపీ నుంచి మరి ఇతర పార్టీల నుంచి గాని ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది। వాళ్ళ కుటుంబాలకు గాని వాళ్ళని నమ్మి మా పార్టీలోకి పంపించిన దానికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా అభినందనలు। రాష్ట్రానికి ఈ రోజు పట్టిన దుస్థితి మనందరికీ తెలుసు। ఒక సైకో ముఖ్యమంత్రి సైకో పాలన దుర్మార్గులైన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు మంత్రులు ఇక్కడ పాలన చేస్తున్నారు। ప్రజలకు రక్షణ లేదు। పేదవాళ్ళకి పేదవాళ్ళ దగ్గర భూముల్ని నూకేసే వీళ్ళని వీళ్ళ దగ్గర నుంచి ప్రజల్ని రక్షించాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీది। కాబట్టి ఇప్పుడు వచ్చిన యువకులందరికీ గాని ఒకటే చెప్తున్నాం, ఒక మార్గదర్శకం అవ్వాలి। మేము ఉన్నాము, తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు అని ప్రజలకు ఒక భరోసా కల్పించాల్సిన బాధ్యత మనపైన ఉందని వీళ్ళందరికీ తెలియజేయడం జరిగింది। 31వ డివిజన్ నుంచి భారీగా యువకులు ఇంజనీర్ చదివిన వాళ్ళు, ఐటీ చదివిన వాళ్ళు, డిగ్రీ హోల్డర్స్ ఈ యొక్క ప్రభుత్వంలో నిరుద్యోగులుగా ఉండిపోయి మిగిలిపోయి ప్రభుత్వంతో విసుగు చెంది గత ఎన్నికల్లో వాళ్ళకి ఓటు వేసి మోసపోయి ఒక నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే జాబులు వస్తాయి, బాబు గారు మళ్ళీ మళ్ళీ రావాలని చెప్పి ఒక నమ్మకంతో మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు చేపట్టినటువంటి యువకులం చూసి వారికి ఈ యువకులంతా కూడా మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారికి తోడుగా ఉంటాం। ఆ లోకేష్ బాబు మరియు చంద్రబాబు నాయుడు గారి యొక్క వారి యొక్క ప్రభుత్వం ఏర్పడాలని చెప్పి ఈనాడు 31 నుంచి తెలుగు యువత అందరూ కూడా మొత్తం కూడా దాంట్లో మేజర్గా గ్రాడ్యుయేట్స్ వాళ్ళు ఉన్నారు, పనిచేసిన వాళ్ళు ఉన్నారు, అందరూ వచ్చారు। అబ్దుల్ అజీజ్ బాబు గారి నాయకత్వం మళ్ళీ మనకు కావాలని చెప్పి స్థానికంగా ఈ యువకులందరూ కూడా వచ్చేసి అందరూ మద్దతు తెలపడం జరిగింది। ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి కార్యకర్తకు మరియు ముఖ్య అతిథులకు వచ్చినటువంటి క్లస్టర్ ఇన్ఛార్జ్ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను। క్లస్టర్ ఇన్ఛార్జ్ అల్లాబక్షు మరి యూనిట్